నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్ళు ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో తమకు నచ్చినటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి. వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ ఈరోజు స్వామివారిని తులసీ దళములతో పూజించండి. వృషభరాశి వారు ముఖ్యమైనటువంటి వార్తలు వింటారు. అలాగే నమ్మిన వారు మోసం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు కాస్త అవకాశాలు ఉంటుంటాయి. రహస్యంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథస్వామివారు. చేయవలసిన పూజ స్వామివారి అచ్యుతాష్టకమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో తొందరపడకూడదు. అనవసరమైనటువంటి అప్పులు చేసి ఇబ్బంది పడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖపుష్పాలతో పూజించండి. కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్నది జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో ఆటంకాలు అవరోధాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. నమ్మిన వ్యక్తులను జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. మాట విలువ కోల్పోకుండా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి. సింహరాశి వారు చేపట్టిన పనులు అనుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. వేరువేరు రూపాలలో ముఖ్యులను కలుసుకునే ప్రయత్నాలు ఉంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టే సందర్భంలో అన్ని రకాల ఆలోచనలు జాగ్రత్తలు చేయటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం చేయండి. కన్యారాశి వారు ప్రారంభించినటువంటి పనుల్లో లోపాలు లేకుండా సరిచేసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో పెద్దవారికి సలహాలు మేలు చేస్తూ ఉంటాయి. స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు ఈరోజు అనేకమైనటువంటి పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. శ్రమాధిక్యత పెరుగుతుంది. అలాగే ప్రశాంతతను కోరుకుంటారు. అనవసరమైనటువంటి పనులు చేపట్టకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు తాము చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. శ్రమ పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ జీవనాలు కాస్త ఒత్తిడిని కలగచేస్తుంటాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. మనోధైర్యంతో ముఖ్యమైన పనులు చేపడుతుంటారు. ఉద్యోగ అవసరాలు పెరుగుతుంటాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు ఈరోజు అనవసరమైనటువంటి పనులు చేపట్టి ఇబ్బంది పడుతుంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వేరువేరు రూపాలలో
తాము అనుకునేటటువంటి ప్రయత్నాలు పనులను వాయిదా పద్ధతుల్లో పూర్తి చేస్తుంటారు. బద్ధకం అనేది ఇబ్బంది పెడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. చేయవలసిన పూజ శనైశ్చర స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారులకు ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ వేరువేరు రూపాలలో భయము ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. మీరు చేపట్టిన పనులు వివిధ రూపాల్లో నిర్లక్ష్యాల వలన కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చివరికి అనుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వ్యవహరించండి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. చేయవలసిన పూజ శివపంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. మీనరాశి వారులకు ఈరోజు వేరువేరు రూపాలలో ఆర్థిక అవసరాలు పెరుగుతుంటాయి. మంచి ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన కొన్ని కీలకమైన పనులు చేపడుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. చేయవలసిన పూజ దేవీ ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.